రాబోయే 2024 సాధారణ ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేయాలని జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తమ్మపాల అప్పారావు పిలుపునిచ్చారు. నేడు విశాఖ జిల్లా సభవర మండల కేంద్రంలో నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానుల మధ్య ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా సభవర మూడు రోడ్ల కూడల్లో గల దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ కేక్ కట్ చేసి నేతలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సభవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి రామానాయుడు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి 12వ ఏట అడుగుపెడుతున్న సమయంలో క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి నేటికి 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరంలో అనుకట్టడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శ్రీకారం చుట్టి మరి ప్రజలందరూ సహకారంతో ఆ రోజు ఏ విధంగా అయితే ప్రజల పక్షాన ప్రజల కోసం పోరాటం చేయదలుచుకొని మరి తన తండ్రి గారైనటువంటి రాజశేఖర రెడ్డి గారు నడిపిస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండి అకాల పేద పొడుపు 15 వర్గాలు అందరూ మగుల్లో చిరునవ్వు చూడాలనే ఉద్దేశంతో నేను ఎన్ని కష్టాలు పడినా పర్వాలేదనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి తన ముఖ్యమంత్రి అయిన తర్వాత తన పాదయాత్రలో ఇచ్చినటువంటి ఒక్కొక్క హామీని నెరవేర్చుకు అలాగే మన ఎమ్మెల్యే గారు కూడా అధిపరాజు గారు మళ్ళీ అంత గంభీర్యం సాధించారని మనస్ఫూర్తిగా పార్టీ బలోపేతం చేయడానికి మన ఎమ్మెల్యే గారు ఏమో గ్రామ కమిటీలు మాత్రం కంపల్సరిగా బూత్ కమిటీలు మరి వేయమని చెప్పారు. ఇప్పుడు 6 నెలల నుంచి ఆయన చెప్తున్నారు, ఎవరు కూడా దాని మీద మన ఎవరు శ్రద్ధ తీసుకోవట్లేదు. దయించి మరి మన మండల అధ్యక్షులు అయినటువంటి కరిబాబు గారికి ప్రతి ఒక్కరు మరి గ్రామం నుంచి ఎండిపోతున్న అనుభూతులకి కంపల్సరిగా మరి ఏసీ ఇవ్వాల్సిందే. కానీ 13 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ సంవత్సరానికి అడుగుపెట్టే జరుపుకుంటున్న అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈ 11 ఏళ్ళలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు. మరి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారంటే 7 సంవత్సరాలు ఆయన పడిన శ్రమ కష్టం ఈరోజు మనందరం కూడా సుఖ సంతోషంతో ఉన్నాం. Hey guys, do you like this video? Please do like, comment, share, and don't forget to